హలో వెల్కమ్ టు ఏకే ఏకేస్ఐఎస్ యాస్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ కరెంట్ అఫైర్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరగబోతున్నటువంటి ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా ఒక కొత్త రిఫార్మ్ అయితే తీసుకురావడం జరిగింది సో మొదటిసారిగా లోక్సభ ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటు వేసుకుండేటువంటి అవకాశం కల్పిస్తూ ఈ యొక్క అంశాన్ని మనకు ముందుకు తీసుకురావడం జరిగింది సో ఈ కాంటెక్స్లో ఈ ఓట్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి ఓటు వేసుకునేటువంటి అవకాశం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంతమంది కల్పించింది అదేవిధంగా ఏ వర్గాల ప్రజలకు కల్పించింది భారతదేశం అందరూ కూడా ఓట్ ఫ్రమ్ హోమ్ చేసుకునేటువంటి అవకాశం ఉందా అంటే లేదు అనే చెప్పాలి కేవలం కొన్ని వర్గాల వరకు మాత్రమే అంటే ఉదాహరణకి ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే అబౌ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఎసెన్షియల్ సర్వీసెస్ ఉదాహరణకి యొక్క మెట్రో సర్వీసుల్లో కావచ్చు ఆర్టీసీ సర్వీసుల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి కూడా ఈ యొక్క ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అసలు భారతదేశంలో ఈ యొక్క ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి అంశం మొదటిసారిగా ఏ లోక్సభ ఎన్నికల్లో అంటే ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు అదేవిధంగా ఏ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశారు అంటే అది కూడా మనకు కర్ణాటక రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి కర్ణాటక యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కాంటెస్ట్లో ఈ కాంటెక్స్లో రా రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో మనకి యొక్క దాదాపుగా నలభై రెండు లక్షల మంది ఓటర్లు నలభై రెండు లక్షల మంది ఓటర్లు యొక్క ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి అంశాన్ని యూజ్ చేసుకోబోతున్నారు ఎవరు వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ప పదిహేడు లక్షల మంది భారతదేశంలో ఉన్నారు అదేవిధంగా ఇరవై నాలుగు లక్షల మంది వయసు అంటే వయసు పైబడిన వాళ్ళు అంటే అబౌవ్ ఎయిటీ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ఇరవై ఏడు లక్షల మంది జనాభా ఉన్నారు సో వీరికి కూడా ఈ యొక్క అవకాశం కల్పించడం జరుగుతుంది అండ్ దాదాపుగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వయస్కులందరూ కూడా ముప్పై నాలుగు వేల మంది పైగా ఉన్నారు సో ఈ విధంగా మీరు ఈ పిక్చర్లో చూసినట్టు ఈ యొక్క ఎన్నికల సంఘానికి వంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి అధికారులు ఇంటికి వచ్చి మరీ ఓటు ఈ విధంగా వేసుకు వేయించి తీసుకువెళ్లడం జరుగుతుంది సో ఈ అంశానికి ఎలా అప్లై చేసుకోవచ్చు ఏంటి అంటే ఒకసారి చూద్దాం సో ఎందుకు న్యూస్లో ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాబోయేటువంటి ఈ యొక్క లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా అంటే లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్రెడీ కర్ణాటకలో కర్ణాటకలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరాలు జరిగాయి కదా ఈ ఎన్నికల్లో మొదటిసారిగా భారత భారతదేశంలో లోక్సభ ఎన్నికల్లో ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లో అదేవిధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కర్ణాటకలో యూస్ చేయడం జరిగింది ఒక వర్ట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది సో సీనియర్ సిటిజన్స్ అదేవిధంగా ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ ఉన్నారో వారు యూస్ చేసుకోవచ్చు అండ్ మొదటిసారిగా ఫస్ట్ టైం కర్ణాటక ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యొక్క రిఫార్మ్ అనేది తీసుకొచ్చి ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు రెండు వేల ఇరవై సంవత్సరంలో అండ్ ఇక్కడ మీరు చూస్తే ఎవరు ఎలిజిబుల్ అంటే ఇంటి నుంచే ఓటు వేసుకునేటువంటి అవకాశం ఎవరికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిందంటే ఐదు వర్గాల ప్రజలకు ఇవ్వడం జరిగింది సో మొదటగా ఎవరైతే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అబో ఏజ్ వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా యొక్క ఓటు వేసుకునేటువంటి అవకాశం ఇంటి నుంచే అంటే వారు ఇంట్లో కూర్చొని యొక్క ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు వస్తారు ఓటు వేయించుకొని మళ్ళీ తీసుకువెళ్ళిపోతారు సో అదేవిధంగా యాజ్ ఐ సెడ్ ఫిజికల్లీ పర్సనాలిటీస్ ఆర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ వీరు కూడా ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి అండ్ మీడియా పర్సన్ అంటే ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉంటారో ఎవరికైతే అగ్రిడేషన్ ఉంటుందంటే ఎవరికైతే గుర్తింపు ఈ యొక్క మీడియా సంస్థలో పనిచేస్తూ ఆ వ్యక్తి ఎన్నికల విధుల్లో ఎన్నికల కవరేజ్లో ఉన్నట్టయితే ఆ వ్యక్తులకు కూడా ఆ విలేకరులకి కూడా ఈ యొక్క వెసులుబాటు కల్పించడం జరుగుతుంది అదేవిధంగా వర్కర్స్ ఫ్రమ్ ఎసెన్షియల్ సర్వీసెస్ సో ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఉదాహరణకి మెట్రోస్లో కానివ్వండి రైల్వేస్లో కానివ్వండి ఆర్టీసీలో కానివ్వండి సో ఆ ఎన్నికల రోజు కూడా వాళ్ళు విధుల్లో ఉన్నట్టయితే వారికి కూడా ఎసెన్షియల్ సర్వీసెస్లో భాగంగా వారికి కూడా ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం కల్పించడం జరుగుతుంది అండ్ సర్వీస్ ఓటర్స్ అంటే ఎన్నికల విధుల్లో ఎవరైతే పనిచేస్తుంటారో లేదు అంటే లేదు అంటే ఎవరైతే ఆర్మిడ్ ఫోర్సెస్లో పనిచేస్తూ ఉంటారో బీఎస్ఎఫ్లో కావచ్చు ఇండియన్ ఆర్మీ డిఫెన్స్లో కావచ్చు పారామిలిటరీ ఫోర్సెస్లో కావచ్చు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి అంశాన్ని కూడా వారికి పరిగణించడం జరిగింది సో ఐదు వర్గాల వ్యక్తులకి మాత్రమే ఇస్తున్నారు ఎవరైతే అబో ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అండ్ మీడియా పర్సన్స్ ఆ రోజు ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే ఆ రోజులు ఎన్నికలు జరిగే రోజు కూడా వారి యొక్క విధుల్లో మెట్రో సర్వీసెస్ కావచ్చు రైల్వేస్లో కావచ్చు ఆర్టీసీలో కావచ్చు వారికి ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా ఎవ ఏ విధంగా ఈ యొక్క ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి అంశాన్ని మనం అవైలబుల్ చేసుకోవచ్చు అంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ముందుగా ఎన్నికలు సంఘం ఈ యొక్క వెబ్సైట్లో ఫామ్ ట్వెల్వ్ డి అనేది ఉంటుందండి ఫామ్ ట్వెల్వ్ డి అనేది ఉంటుంది అండ్ మీలో మీ అందరికీ కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మన ఈ యొక్క వీడియో ఫస్ట్ కమెంట్లోనే ఆ డిస్క్రిప్షన్ లేదంటే ఆ పీడిఎఫ్ అనేది కమెంట్ ఐ మీన్ ఆ పీడిఎఫ్ అనేటువంటిది పిన్ చేస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్ అనేది ఇస్తాను పీడిఎఫ్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా నౌ ఈ యొక్క ఫామ్ ట్వల్ డీ అనేది తీసుకొని ఫామ్ ట్వల్ డీ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను సో ఆ ఫామ్ ట్వల్ డీ ఈ యొక్క ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ఆర్ఓ అంటాం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి అంటే అసిస్టెంట్ రిటర్నింగ్ రిటర్నింగ్ అధికారికి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత అతను వెరిఫై చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాత సో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించే రోజున ఎన్నికలు నిర్వహించే రోజున ఇద్దరు అధికారులతో పాటు ఒక సెక్యూరిటీ పర్సనల్తో ఇంటికి రావడం జరుగుతుంది అంటే మనకి ఇంటికి వచ్చే ముందు ఏ డేట్ ఇంటికి వస్తున్నారు అదే విధంగా అదేవిధంగా ఏ టైంలో వస్తున్నారు అని మనకి మొబైల్ నెంబర్కి ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది ఆ సమయానికి మనం అవైలబుల్లో ఉండాలి సో మనం ఒకవేళ అవైలబుల్లో లేకపోతే అంటే అలా రెండుసార్లు మాత్రమే అవకాశం ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకసారి మన ఇంటికి వస్తారు మనం అవైలబుల్గా లేకపోతే మళ్ళీ రెండోసారి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈవెన్ రెండోసారి వచ్చిన తర్వాత కూడా మన ఓటు ఓటు హక్కు అనేది వినియోగించుకోలేకపోతే ఇంకా తర్వాత మనం డైరెక్ట్గా ఫిజికల్గా పోలింగ్ బూత్కి వెళ్ళినా సరే మన ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశమే లేదు అంటే ఈ యొక్క ఓటు ఫ్రమ్ హోమ్ అనేటువంటిది రెండుసార్లు మాత్రమే మన ఇంటికి అధికారులు వచ్చే అవకాశం ఉంటుంది రెండుసార్లు కూడా మనం ఓటు వేయకపోతే ఖచ్చితంగా మన యొక్క ఓటు వృధా అయిపోతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఏంటంటే సో ఫామ్ క్యాన్ బి డౌన్లోడ్ ఆన్లైన్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా లేదంటే మనకి ఈ యొక్క డిస్టిక్ ఆఫీసర్ ఎవరైతే మనకి రిటర్నింగ్ అధికారులు ఉంటారో అతని దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు సో ఈ ఫామ్ అనేటువంటిది ఫిల్ చేసిన తర్వాత ఐదు రోజుల లోపు అంటే ఎన్నికల తేదీ అనౌన్స్ చేసిన ఐదు రోజుల్లోపు ఎన్నికల తేదీ అనౌన్స్ చేసిన ఐదు రోజుల్లోపు మనం అప్లికేషన్ ఫిల్ చేసుకొని స ఈ యొక్క సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో అధికారులు ఒక ఇద్దరు పోలింగ్ అధికారులు వీడియోగ్రాఫర్ ప్లస్ సెక్యూరిటీ పర్సనల్తో ఇంటికి వస్తారు అండ్ ముందుగా ప్రియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తారు సో హోమ్ ఓటింగ్ ఆప్షన్ అనేది హోమ్ ఓటింగ్ ఆప్షన్ అనేది రెండు సార్లు మాత్రమే మనకు అవకాశం ఉంటుంది సో మొదటిసారి మనం వినియోగించుకోలేకపోతే రెండోసారి కూడా వస్తారు ఒకవేళ రెండోసారి కూడా ఇఫ్ ఈ ఇన్ఎలిజిబుల్ టు మీన్ ఒకవేళ రెండోసారి కూడా మనం ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఇంటికి వచ్చిన తర్వాత కూడా అటు వర్క్ ఫ్రమ్ ఐ మీన్ ఓట్ ఫ్రమ్ హోమ్ అదేవిధంగా పోలింగ్ బూత్ దగ్గర కూడా మనకి ఓటు హక్కు అనేది కోల్పోవడం జరుగుతుంది అంటే రెండే రెండు సార్లు మన ఇంటికి వస్తారు రెండు సార్లు మనం ఫెయిల్ అయ్యాము అంటే ఓటు వేసుకోవడానికి సో ఖచ్చితంగా పోలింగ్ బూత్ వెళ్ళినా సరే మనకు ఓటు హక్కు అనేటువంటిది ఉండే అవకాశమే లేదు సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీరు చూడవచ్చు ఫామ్ ట్వెల్వ్ అనేది నేను ఆల్రెడీ ఈసీఐ వెబ్సైట్ నుంచి తీసుకొని ఒకసారి చూపిస్తున్నాను సో ఎవరికి లెటర్ ఆఫ్ ఇంటిమేషన్ టు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సో అదేవిధంగా మీ యొక్క డీటెయిల్స్ అంటే ఏ పార్లమెంటరీ లేదా ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి కిందకు వస్తుంది సో ఈ విధంగా మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటి ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ యొక్క ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి సో దట్ మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది త్రూ వాట్సప్ మెయిన్ త్రూ మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఓట్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచే ఓట్ అనేది వినియోగించుకోవచ్చు సో ఇది కేవలం కొద్ది మందికి మాత్రమే కల్పించడం జరిగింది సో దీని ద్వారా భారతదేశంలో దాదాపుగా ఒక నలభై లక్షల మందికి పైగానే ఈ యొక్క ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి వినియోగించుకోవడానికి అవకాశం కలిగి ఉంది సో ఎవరు ఎబో ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అదేవిధంగా పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ అండ్ సర్వీసెస్లో ఉన్నటువంటి వాళ్ళు అనమాట సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి అంటే ఓటింగ్ శాతం పెంచడంలో భాగంగా ఇది ఒక నూతన రిఫామ్గా చెప్పుకోవచ్చు ఒక అభినందించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ విషయం గమనించాలి ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారో ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారో వారు కష్టమో నష్టమో ఓటింగ్ పో ఐ మీన్ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేస్తున్నారు సమస్య అంతా ఎక్కడ అంటే అర్బన్ సిటీస్లో ఆర్ ఐ కెన్ సే అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ శాతం అనేది తగ్గిపోతుంది సో దీన్ని మనం గమనించాలి ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో సో వారు అందరు వెళ్ళి కూడా ఓటు వేసిన రోజే డెఫినెట్గా ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది గతంలో మనం చూసాం హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కావచ్చు లేదంటే మొన్న జరిగినటువంటి ఈ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ఈవెన్ పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో కావచ్చు టౌన్స్ లేదా సిటీస్లోనే ఈ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ అని తగ్గుతూ ఉంది సో పల్లెటూర్లలో లేదా రూరల్ ఏరియాస్లో ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుతూ వస్తుంది సో ఎవరైతే తక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరైతే సరిగా ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారో వారు ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఎవరైతే బాగా చదువుకుంటున్నామో ఆ రోజు ఒక హాలిడేగా మనం అనుకొని ఓటు వేయకుండా ఉండడం ఎంతవరకు కరెక్టో మనం కూడా ఒకసారి ఆలోచించాలి సో బాధ్యతాయుతంగా అందరం కూడా వెళ్ళి ఓటు వేసుకునేటువంటి అవకాశం కల్పించాలి సో అవకాశం అనేది ఈసీ ఎట్టి పరిస్థితుల్లో కల్పిస్తుంది ఈవెన్ నోటా అనే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి సో ఐ హోప్ సిటీస్లో కూడా ఈసారి ఖచ్చితంగా ఎన్నికల్లో యొక్క యూత్ పార్టిసిపేషన్ కావచ్చు లేదా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని అనుకుంటాను మీ యొక్క అభిప్రాయాలు కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్